118వ కీర్తన సెంటర్ బైబిల్కి, బైబిల్కి 118వ కీర్తన ఆ 2 వచనాలు సెంటర్. చక్కగా మీరు ఏం రాయబడని చూడండి, 2 వచనాలు 8-9 వచనాలు మనుషులను నమ్ముట కంటే మేలు, ద బెస్ట్, బెటర్ అది, రాజులను నమ్ముట కంటే అది. ఇది ప్రాక్టికల్ లైఫ్లో ఇది నేను ఎక్కువ ఇష్టపడతాను, నేను ఎక్కువ చేస్తాను. ఏ మనుషుల సహాయం నేను కోరను, ఎవరి దగ్గర చేతులు కట్టుకోను. అప్పటికిప్పటికీ తల దించటం, చెయ్యి చాచటం అనేది నేను ఎప్పుడూ నేర్చుకోలేదు, చెయ్యను ఎప్పుడు కూడా. ఎందుకో తెలుసా, మనం బెటర్ లైఫ్లో ఉన్నాం, ఇచ్చేవాళ్ళం మనం. చెయ్యి పట్టి లేవనెత్తేవాళ్ళం, చేతులు కట్టుకుని చెయ్యి చాచేవాళ్ళం కాదు. ఇవ్వడం తెలుసు మనకి, తీసుకోవడం తెలియదు. తలెత్తడమే తెలుసు, తలదించడం తెలియదు. చేతులు చాచటమే తెలుసు, చేతులు కట్టుకోవడం తెలియదు. ఎందుకో తెలుసా, మనం సజీవ యాగంగా నీతికి సాధనాలుగా అప్పగించాం కాబట్టి. దేవుడు ద బెస్ట్ ఇచ్చినప్పుడు మనం మనుషుల దగ్గర ఎందుకు అడగాలి? నేను ఒక మాట చెప్తాను, ఎవరి దగ్గరికి వెళ్ళకండి, నాకు ఆ సహాయం చేస్తావా, అదేదో దేవుడిని అడగండి. మనుషుల దగ్గరికి వెళ్ళి వినయంగా, విధేయతగా. ఎందుకు? వాళ్ళు మానవ మాతృలు కదా, నీలాంటి వాళ్ళే కదా. నిన్ను దేవుడు ఆ స్థితిలో ఉంచాడని నువ్వు అనుకుంటున్నావా? ఎందుకు అనుకుంటున్నావు? మనుషులను కాదు మనం అడగాలి, ఎవరిని? దట్ ఈస్ ద బెస్ట్. వింటున్నారా? ఆ స్థితిని దేవుడు మీకు ఇచ్చాడు, మీరే వాడుకోవట్లేదు. ఎందుకు తగ్గుతున్నారు? ఎందుకు మనుషుల దగ్గరికి వెళ్తున్నారు? నా హెల్ప్ చేస్తావా? ఎందుకు చేయాలి వాళ్ళు హెల్ప్ నీకు? నీకు హెల్పర్ లేడనుకున్నావా? తన కుమారుడని యేసుక్రీస్తుని నీకు ఇస్తే నువ్వెందుకు అడుగుతున్నావు మనుషుల దగ్గరికి పోయి? ఏ విషయంలో అయినా సరే మీ గురించి సాక్ష్యం వినాలి. వాళ్ళు ఎవరిని అడగరండి. ఎంత బాగుంది సాక్ష్యం, ఎవరి దగ్గర చేయి చాచరండి. వాళ్ళు వాళ్ళు అందరికి సహాయం చేస్తారండి. చాలా విచిత్రం వాళ్ళ జీవితం. ఇది కదా దేవుడు కోరుతున్నాడు మన నుంచి? అవును. ట్రస్ట్ గాడ్ నాట్ పీపుల్. సహాయం వస్తుంది. డిపెండ్ ఆన్ గాడ్ నాట్ ఆన్ పీపుల్. దేవుని మీద ఆధారపడాలి. జార్జ్ ముల్లర్ గొప్ప దైవ సేవకుడు, 10,000 మంది అనాథలను ఏం చేశాడు ఆయన? 8,000 మందినండి. విచిత్రం అని తెలుసా, ఆయన తన బయోగ్రఫీలో ఒక మాట రాశాడు మీకు ప్రోత్సాహం, 10,000 మందిని పోషించాను కానీ ఎన్నడు ఎవరి దగ్గర చేయి అడగలేదు. నేను అనాథలను పోషిస్తున్నాను సహాయం చేస్తారా? ఎన్నడు అడగలేదు, అడగను. ఎందుకో తెలుసా, నా సహాయకుడు గొప్పవాడు. నేను ద బెస్ట్ బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నా. మేము ఇచ్చేవాళ్ళం, తీసుకునేవాళ్ళం కాదు. వింటున్నారా? యు షుడ్ లివ్ ఫర్ గాడ్, నాట్ ఫర్ ద వరల్డ్. దేవుని కొరకు మనం జీవించినప్పుడు మనుషుల సహాయం మనం అడగం.